మోస్ట్ కామన్ టాపిక్ ఎట్ దిస్ పాయింట్ మనం కోవిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి అందరూ తెలుసుకోవాలి క్యూరియాసిటీ ఉంటుంది. సో ఈ 1 ఇయర్గా మనం కోవిడ్ పాండమిక్ మలాన్న బాగా ఎఫెక్ట్ అవుతున్నాము. సో ప్రెగ్నెంట్ విమెన్కి కోవిడ్ వస్తే ఏంటి, అది ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ బేబీని కానీ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అన్నది మనం డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను డాక్టర్ లక్ష్మీ కిరణ్, రెయిన్బో హాస్పిటల్లో ఆబ్స్టెట్రిషియన్ అండ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. లక్కీగా మన 1 ఇయర్గా ప్రెగ్నెంట్ విమెన్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్ మీద చేసిన స్టడీస్లో మదర్ యొక్క లైఫ్కి కానీ బేబీ యొక్క లైఫ్కి కానీ ఇంక్రీస్ రిస్క్ ఎక్కువ కనపడలేదు. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ అండ్ లేట్ ప్రెగ్నెన్సీలో మాత్రం కోవిడ్ ఇన్ఫెక్షన్తో ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తోంది. ఎర్లీ ప్రెగ్నెన్సీలో హై టెంపరేచర్స్ ఇన్ఫెక్షన్ బేబీని ఎఫెక్ట్ చేయగలవు, అలాంటప్పుడు మిస్క్యారేజ్ రిస్క్ కొంచెం పెరుగుతుంది. అండ్ లేట్ ఇన్ ప్రెగ్నెన్సీ బ్రీతింగ్ డిఫికల్టీ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన మదర్స్కి ఏంటంటే మదర్ హెల్త్ సేవ్ చేయడం కోసం కొంచెం ప్రీటర్మ్ డెలివరీస్ కండక్ట్ చేయవలసిన అవసరం వస్తుంది. సో ప్రెగ్నెన్సీలో కోవిడ్ ఇన్ఫెక్షన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎక్కువ భయపడన అవసరం లేదు, ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. బేబీ వైపు నుంచి చూస్తే మదర్ నుంచి లోపల బేబీ ఊమ్లో గర్భంలో ఉన్నప్పుడు బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ అనేది ప్రూవ్ చేశారు. సో లోపల ఉండగా బేబీకి రిస్క్ లేదు, డెలివరీ ప్రాసెస్లో బేబీ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం తక్కువ. సో నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ బర్త్ కానీ ఏ విధంగానూ డెలివరీ ప్రాసెస్ ద్వారా బేబీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం తక్కువ. పోస్ట్ డెలివరీ కూడా బేబీకి బ్రెస్ట్ మిల్క్ ద్వారా ఇన్ఫెక్షన్ రావడం కూడా అవకాశం చాలా చాలా తక్కువ. తప్పకుండా మదర్ బ్రెస్ట్ మిల్క్ బేబీకి ఇవ్వచ్చు, కానీ పోస్ట్ డెలివరీ ఏంటంటే మదర్ బేబీని హోల్డ్ చేసి ఫీడ్ చేసినప్పుడు మదర్ నుంచి రెస్పిరేటరీ ద్వారా అంటే కాఫ్ కానీ కోల్డ్ కానీ ద్వారా బేబీకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పోస్ట్ డెలివరీ కొంచెం అన్ఫార్చునేట్గా మదర్ని బేబీని సెపరేట్ చేయవలసి ఉంటుంది. ఓన్లీ ఫీడింగ్ టైంలో బేబీని మదర్ దగ్గరికి తీసుకెళ్ళడము, మదర్ మాస్క్ వేసుకుని బేబీ మీద కాఫింగ్ కానీ స్నీజింగ్ కానీ చేయకుండా హ్యాండ్స్ నీట్గా క్లీన్ చేసుకుని బేబీని హోల్డ్ చేస్తే సరిపోతుంది. సో కోవిడ్, మీరు ప్రెగ్నెంట్ ఉమెన్ అయినప్పుడు కోవిడ్ ఇన్ఫెక్షన్ గురించి భయపడవద్దు, కానీ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కామన్గా ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ బయట తిరగడం తగ్గించడం, మనం ఇచ్చిన ప్రికాషన్స్ సోషల్ డిస్టెన్సింగ్ అవన్నీ బాగానే ఫాలో అవుతున్నారు. కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వెళ్ళి రావడం, వాళ్ళు ఇన్ఫెక్ట్ అవడం ద్వారా వీళ్ళని ఇన్ఫెక్ట్ చేయడం అన్నది కామన్గా చూస్తాము. సో బయట తిరగాల్సి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఇంకొక ఇష్యూ ప్రెగ్నెంట్ మదర్స్ని ట్రబుల్ చేసేది మంత్లీ కన్సల్ట్స్, హాస్పిటల్ విజిట్స్. సో హాస్పిటల్ విజిట్స్ మానడం కుదరదు, మీ హెల్త్ చెక్ బేబీ హెల్త్ చెక్ కరెక్ట్గా టైంకి మ్యాండేటరీగా చేయడం అవసరం. మీకు ప్రాబ్లమ్స్ వేరే విధంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే అది మంచిది కాదు. కానీ మీ ఫెసిలిటీ కోసం ఆబ్స్టెట్రిషియన్స్ వాళ్ళ విజిట్స్ని కొంచెం ఫార్దర్ అపార్ట్ చేశారు, అంటే ఇదివరకు ప్రెగ్నెన్సీ విజిట్స్ నెల నెల మ్యాండేటరీగా చేసేవాళ్ళం, కానీ కోవిడ్ ములాన్న కొంచెం గ్యాప్ ఇంక్రీజ్ చేసి ఎసెన్షియల్ స్కాన్స్ టైంకి పిలిచి అవి స్కిప్ చేయకుండా అండ్ హాస్పిటల్లో శానిటరీ మెషర్స్ ఐడియల్గా తీసుకోవడం ద్వారా, అంటే అపాయింట్మెంట్స్ దూరం దూరంగా పెట్టడం, సీటింగ్ అరేంజ్మెంట్ దూరంగా చేయడం, విజిటర్స్ని లిమిట్ చేయడం, వీటిలన్నిటి ద్వారా అండ్ రూమ్ శానిటైజ్ చేయడం, వీటిలన్నిటి ద్వారా ప్రెగ్నెంట్ మదర్స్కి సేఫ్గా కన్సల్ట్ చేసుకునే అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రెగ్నెంట్ మదర్స్ హాస్పిటల్ విజిట్స్ గురించి భయపడిన అవసరం లేదు. ఇంకొక ఆస్పెక్ట్ అడ్మిషన్, హాస్పిటల్లో డెలివరీ కోసం అడ్మిషన్,
ఆ టైంలో కూడా మదర్తో ఉండే అటెండెంట్స్ని లిమిట్ చేయడం ద్వారాను, అంటే ఓన్లీ హస్బెండ్ని మదర్ ప్రెగ్నెంట్ ఉమెన్తో అలౌ చేయడం ద్వారాను, పోస్ట్ డెలివరీ ఓల్డర్ పీపుల్ని ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ని హాస్పిటల్ విజిట్స్ లిమిట్ చేయడం ద్వారాను ప్రెగ్నెంట్ మదర్ని న్యూ బార్న్ బేబీని ఎక్స్పోజర్ తగ్గించగలుగుతున్నాము. సో కోవిడ్ ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి భయపడవద్దు, పాసిబిలిటీ ఆఫ్ అక్వైరింగ్ కోవిడ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి భయపడవద్దు. మీ విజిట్స్కి మీరు కేర్ఫుల్గా బయటకు వచ్చినప్పుడు మాస్క్ వేసుకుని లిమిటెడ్ పీపుల్ ఉన్న టైంలో హాస్పిటల్కి వచ్చి మీ చెకప్ మీరు ధైర్యంగా చేసుకోండి. మీకు ప్రాబ్లం ఉండే అవకాశం తక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ.